జీవన్ రెడ్డి గౌరవాన్ని కాపాడేలా చూస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జీవన్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ లో పనిచేస్తారని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని, వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. యథావిధిగా కొన్ని గోతికాడి నక్కలు ఏదైనా జరిగితే బాగుండు, లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారి చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంట నక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే వారి అనుభవం, కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకు అర్థం కాదు. కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం, మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పిసిసి తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు ఎలాంటి కష్టం, ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి ఎంబడే చర్యలు చేపట్టడం, అదేవిధంగా అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని ఎంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షీ గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది.